జీవించాలి ప్రతిదినం జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతిక్షణం సమయమిదే ఆనందించాలి ఆనందించాలి ప్రతిదినం ప్రోగ్రామ్ని చూస్తున్నందుకు సంతోషం. మీకు హెల్ప్ చేయగలగడం నిజంగా నాకెంతో ఇష్టం. దేవుడు ప్రజలకు హెల్ప్ చేయడానికే పిలుపునిచ్చాడు. నాకు కోరిక సాధ్యమైనంత శ్రేష్టమైన జీవితం మీరు పొందేలా హెల్ప్ చేయాలి. మనకు అన్ని రకాలైన వేర్వేరు సమస్యలు ఉంటాయి. అయితే చాలామందికి ఉండే సమస్యల్లో ఒకటి ఒంటరిగా ఫీల్ అవ్వడం. మీకు చెప్తున్నాను, ఒంటరిగా ఉండి ఒంటరిగా ఫీల్ అవ్వనక్కర్లేదు. మీ పరిస్థితులు ఎలాంటివైనా యేసు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఇతరులకు ఎలా సహాయం చేయాలో మనకు బోధిస్తాడు. మంచి సంబంధాలను ఎలా పెంచుకోవాలో. గతంలో ఉన్న కొన్ని సంబంధాలు మీకు ఇప్పుడు బహుశా లేవేమో, అయితే మీరు కొత్తవి చేసుకొని ఆనందించవచ్చు. ఈరోజు మీతో పంచుకోబోయే విషయాలు ఒంటరిగా ఉండకుండా మీరు నింపుదల కలిగి సంబంధంలో ఉండడానికి హెల్ప్ చేస్తాయి. యోహాను 12:12, పండుగకు వచ్చిన జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన్ను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను. లేఖనంలో వ్రాయబడినట్లు సీయోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడు. ఆయన శిష్యులకి ఇది అర్థం కాలేదు. ఎందుకంటే తెల్లని గుర్రం మీద వచ్చారేమో, ఇదిగో నేను వచ్చాను. యేసు నిమ్మళంగా వచ్చాడు. ఆయన అతి వినయము గల జంతువుని వెతికి దానిమీద వచ్చాడు. తక్కువ జాతి జంతువు, దాని గురించి ఎలాంటి ధ్వని చేయకుండా. నువ్వేం చేస్తున్నావు? ఇన్నేళ్ళు మేము నిన్ను అనుసరిస్తూ వస్తున్నావు, నువ్వు రాజు అవుతావని, కానీ ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో చూడు. అది ఏసు కష్టంగా ఉండలేదంటారా? గెసెమనే తోటలో సంగతి ఏమిటి? నాతో కలిసి ఓ గంట ప్రార్థించలేరా? నేను ఏమి అనుభవిస్తున్నానో మీకు అసలు తెలియదా? మీకు తెలుసా ఎంతమంది వదిలేసి వెనక్కి జారుతారో? ఎవరు వారిని అర్థం చేసుకోనందున తమ జీవితంలోని పిలుపుని ఎంతమంది వదిలేస్తారో తెలుసా? ఎవరు వారిని అర్థం చేసుకోనందున చాలామంది తీర్పు తీర్చి విమర్శిస్తున్నందున ఫ్రెండ్స్ని పోగొట్టుకుంటామేమో అన్న భయం కనుక తిరిగి వెళ్ళి అందరూ కోరినట్లుగా ఉంటారని. సవాల్ చేస్తున్న పెట్టెను బద్దలు కొట్టుకుని రండి. అందరి తిరస్కారానికి భయపడకండి. వాళ్ళు ఏమంటారో అని, ఏమనుకుంటారో, ఏం చేస్తారో అని, లేదా మిమ్మల్ని దేనికి ఆహ్వానించరో అని. మీకు మీరుగా ఇంటికి వెళ్ళి మీరుగా ఉండడం మంచిది. హెబ్రీ 4, మన గురించిన ప్రతిదీ అర్థం చేసుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. యేసును గురించి నాకు నచ్చే గొప్ప విషయాల్లో ఒకటి, అర్థం చేసుకుంటాడు. ఎవరు చేసుకోకున్నా యేసు చేసుకుంటాడు. ఎన్నో ఏళ్ళ దుర్వినియోగం వల్ల నా వ్యక్తిత్వం ఎంత గందరగోళంగా ఉండేదో నాకు గుర్తుంది. ఎన్నో ఏళ్ళు అలా దుర్వినియోగపరచబడితే వ్యక్తిత్వం ఒకలా సరిగ్గా ఉండదు. ప్రజలు నాతో అనేవారు, అలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, ఎందుకు అలా ఉన్నావు, ఏమో నాకే తెలియదు, నన్ను నేనే అర్థం చేసుకోలేదు, ఇతరులు ఎలా అర్థం చేసుకోగలరు. హెబ్రీ 4:15 తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషించాను. మనకు సోదరులు వచ్చినప్పుడు మన బలహీనతల్లో మనల్ని అర్థం చేసుకోలేని ప్రధాన యాజకుడు మనకు లేడు, కానీ మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ మనలానే శోధింపబడ్డ ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చెప్పండి, అర్థం చేసుకునే ప్రధాన యాజకుడు ఉన్నాడు? ఆలోచించండి, మీరు అనుభవించేవన్నీ ఆయనకి తెలుసు. మీ బిడ్డలతో ఏం అనుభవిస్తారో తెలుసు. మీ వివాహంలో ఏం అనుభవిస్తున్నారో, ఆయన మీకు ఇచ్చిన వాగ్దానాల నింపుదలకు
నిరీక్షణ ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే యేసు నిరీక్షించాడు, ఆయన ముందే అనుభవించనిది ఏదీ మనము అనుభవించడం లేదు. ఒకటి మాత్రం నిజం, ప్రజలు అర్థం చేసుకోలేకపోయినా యేసు ఎల్లప్పుడూ అర్థం చేసుకుంటాడు. కమాన్ యేసుకు పెద్దగా స్తుతులు చెప్పండి. మనం ఒంటరిగా ఫీల్ అయ్యేది మనం ఏదైనా కష్టం నుంచి వెళ్తుంటే అదంతా కష్టమో ఎవరో అర్థం చేసుకోలేనప్పుడే. నాకు గుర్తుంది, చాలా ఏళ్ల క్రితం మా బిడ్డలో ఒకరు సమస్యలో పడ్డం. ఎంతో గంభీరమైన పరిస్థితి, ఆ విషయం గురించి ఇబ్బంది కలిగింది. బోధకుని బిడ్డలు మంచిగా సరైన మార్గంలో ఉండాలంటారు, కొన్నిసార్లు ఎప్పుడూ అలా జరగదు. తెలుసా, వాళ్ళందరూ నా బిడ్డలందరూ వేరువేరు విషయాల నుంచి వెళ్ళారు, కానీ ఇప్పుడు అందరూ పరిచర్యలో ఉన్నారు. అయితే ఆశ్చర్యం, కొన్నిసార్లు ప్రజల మీద మనం ఉంచే ఆశలు వాళ్ళని ఒత్తిడికి గురి చేస్తాయి. చెప్పింది విన్నారా? ఏ బోధకుని పిల్లలైనా సరే చెప్పగలరు, మిగతా అందరికంటే మెరుగ్గా ఉండడానికి వాళ్ళు ఎంతగానో ఒత్తిడికి గురవుతారని. చూడు, నేను ఇలాంటి ప్రవర్తన ఖచ్చితంగా నీ నుంచి ఆశించలేదు. కొన్నిసార్లు వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు జరుగుతుంది. చూడు, నిజంగా నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. మీ పేరెంట్స్ ఎలాంటి వారో తెలుసా? అందుకనే చాలామంది బోధకుల పిల్లలు ఎదురు తిరిగి చివరికి ఓడిపోతూ ఉంటారు, ఎందుకంటే ఒత్తిడితో అంతగా విసిగిపోతారు. ప్రజలు నెరవేర్చలేని ఆశలను వారి మీద పెట్టుకోకండి. మీ మీద పెట్టుకోకూడదనుకున్న ఆశలను వేరే వారి మీద మీరు పెట్టుకోకండి. అందరం ప్రజలమే కనుక. నాకు గుర్తుంది, ఆ కష్ట సమయంలో ఉన్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నేను ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ జీవితం గడిపాను, ఇప్పుడు నాకు ఈ స్థితి వచ్చింది, కానీ ఎవరికీ నాతో ఏం చేయాలో తెలియదు. అది ఒకలా ఎలా అంటే, ప్రజలకు తెలియదు నాతో మాట్లాడాలో వద్దో, ఫోన్ చేయాలా, లేదా ఏదైనా చెప్పాలా చెప్పకూడదా. కనుక చాలామంది అసలు ఏం జరగనట్లే ప్రవర్తించారు, ఆయన వాళ్ళకి తెలుసని నాకు తెలుసు. ఓ మ్యాన్, అది చాలా కష్టం. ఎవరైనా వచ్చి నా చుట్టూ చేతులు వేసి ఇలా చెప్పాలనుకునేదాన్ని చూడు చెడుగా ఫీల్ కాకు. అది నీ తప్పన్నట్లు ఫీల్ కాకు, ఓడిపోయినట్లు ఫీల్ కాకు. ఎప్పుడు ప్రయాణిస్తావు కనుక ఇంటి వద్ద ఎప్పుడూ లేనట్లు ఫీల్ కావద్దు. అదే నేను, మీరంతా చేయవలసింది ఏమిటంటే కొంచెం ఆలోచించడం, అప్పుడు తెలుసుకుంటారు ఎవరికైనా అపవాది ఏం చెప్తున్నాడా అని. దేవుడు నేను మామూలుగా ఉండడానికి పిలవలేదు, ఆయన పిలుపుకు నేనేం చేయలేకపోయాను. ఆయన పేతును పట్టుకున్నప్పుడు పేతురుకు అత్త ఉండేది, అంటే భార్య ఉంది, భార్య ఉంటే బిడ్డలు ఉంటారు. యేసు అన్నాడు, నన్ను వెంబడించు. చాలాసేపు అలా జరుగుతూనే ఉంది. కనుక దేవుడు ఎవరికో వేరేన పిలుపునిచ్చి వేరేంది చేయమంటే, దాని అర్థం దేవుడు దాన్ని కప్పడని కాదు. చూడండి, దేవుడు వేరుగా ఉండడానికి పిలుపునిస్తే లేదా వేరేంది చేయమంటే గుంపులో నిలబడమని దేవుడు ఆ ప్రతిధ్వనులన్నింటినీ కప్పుతాడు. ప్రజలు కానీ దాన్ని ఒంటరిగా వదిలివేస్తే. అవును, నాకు ఈ పార్టీకి వెళ్ళడం గుర్తుంది. అందరూ ఎలా ఉన్నారంటే చూడండి, ఎంతో సంతోషంగా తమ పని చేస్తూ, ఎవరు నాతో ఒక మాట మాట్లాడలేదు. ఓ, నాకు బాధేసింది. తర్వాత తెలుసా, అపవాది చెప్పాలనుకున్నాడు, అవును అందరూ నీ గురించి పట్టించుకుంటారు, వారికి సేవ చేస్తున్నావు, కానీ నీకేదైనా అవసరం వస్తే నీతో ఏం చెప్పాలో తెలియదు, నేను దేవుడి నుంచి ఆదరణ పొందాలి, ప్రజల మీద కోపం తెచ్చుకోకూడదు. కనుక అది ఒక పెద్ద పరీక్షలా మారింది. అయితే చూడండి, నేను నిజంగా ఆదరణ ఆశించిన ఒక దంపతులకు కొన్నేళ్ళ తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి, చాలా గంభీరమైన సమస్యలు. వాళ్ళ బిడ్డలు ఒకరితో వాళ్ళు నాతో ఏమన్నారో తెలుసా? నా సమస్యను గుర్తుంచుకోకుండా, ఎందుకంటే అది తీరిపోయింది, నాకు తెలియదు బిడ్డలు సమస్యలు ఉంటే ప్రజలెంత బాధపడతారో. అందుకే చెప్తున్నాను, మీరు ఎవరికీ ఆదరణ ఇవ్వలేరు. మీరెన్నడూ దేని నుంచి వెళ్లకుండా మీరుగా దేవుని ఆదరణ పొందకుండా ఉండి ఉంటే, సమస్యకు పైన అనేది ఒకటి ఉంది, దానికి ఒకే ఒక కారణం, బహుశా దాన్ని చేయడానికి పిలుపు వచ్చిందనేదే. అయితే ఇక్కడ నిల్చోవడానికి పరిచర్య చేసే అర్హత మాత్రం గొప్పగా చదువుకున్నానన్నది కాదు, జీవితంలోని అంతులేని బాధ వలన. ఎందుకంటే మీరేం అనుభవిస్తున్నారో నాకు తెలుసు, మీరు చేయగల శ్రేష్టమైంది. మీరు గతంలో అనుభవించినదే అనుభవిస్తున్న ఎవరికైనా వెళ్ళి సహాయం చేయడమే. మీరు అందులో అపవాదిని ఓడించాలంటే అదే చేయడానికి శ్రేష్టమైంది.
గాయపరిచిన వారిని అసహించుకోవడం అంటే అపవాది చేతికి బంతినిచ్చినట్లే. అయితే గాయపడుతున్న వారికి హెల్ప్ చేస్తే అపవాదిని వెనక్కి అలానే తోయగలరు. ఎంతమంది అతన్ని వెనక్కి తరమాలంటారు? ఓహో, దేవునికి మహిమ. మార్టిన్ లూథర్ అన్నాడు, దేవునికై గొప్ప కార్యాలు చేసే వాళ్ళంతా చివరికి ఒంటరిగా ఉంటారు. మీ జీవితంలో నిశ్శబ్దమైన ఏళ్ళు ఉంటాయి. కొన్నేళ్ళు మిమ్మల్ని దేవుడు షెల్ఫ్ పైన పెట్టినట్లుంటాయి. మీ జీవితం కొరకు మీకు స్వప్నం దర్శనం ఉంటాయి. అది మీ ఫ్యామిలీ కొరకు, పరిచర్య కొరకు కావచ్చు, మీ ఆర్థిక విషయాలకు సంబంధించినది. అయితే ప్రియదేవా, మీ అందరికీ ఏదో ఒక స్వప్నం ఉంది. బహుశా అందరికీ ఇప్పుడు మీరు కాని దేన్నో పొందాలని, చేరుకోవాలనే లక్ష్యం ఉండి ఉంటుంది. విచారకరమైన స్థితిలో ఉన్నాం. మనం అభివృద్ధి చెందలేకుంటే లేదా ముందుకు సాగి బహుశా అందరూ సాగుతారనుకుంటాను. అయితే దాని మధ్యలో నిశ్శబ్దంగా ఉండే ఏళ్ళు ఉంటాయి. కొన్ని సంవత్సరాల్లో మీరేమీ ఫీల్ కానట్లుంటారు, చూడనట్లు, ఉత్సాహకరమైనది ఏది జరగనట్లు, ప్రోత్సహించే వారు లేనట్లు, అసలు అది జరుగుతుంది అన్న సూచనే కనిపించదు. ఎన్నటికీ చేయలేమంటారు, ఎందుకంటే నిజంగా మీరు అలానే అనుకుంటారు. ఆ సమయంలోనే ప్రజలు వదిలేస్తారు. హల్లెలూయా. 5 మందికి ఉత్సాహం కలిగింది. గద్దలు ఒంటరిగా ఎగురుతాయి. గుంపులుగా ఎగరడం ఎన్నడూ చూసి ఉండరు. అవి ఎప్పుడూ పైన ఒంటరిగానే ఉంటాయి. నన్ను ఒంటరిగా వదిలే, నేను అన్నిటికంటే పైనున్నా. అవి తుఫానుకు పైన ఎగురుతో కింద దాన్ని చూస్తాయి. అలాంటి వారు చాలామంది లేరు. మన సమాజంలో ఎక్కువ గద్దలు మిగల్లేదు. అందరూ గుంపుల్లో ఒక పక్షిలా ఉంటారు. ప్రవాహం వైపు అది తీసుకెళ్ళినట్లే వెళ్ళాలంటారు, ఎందుకంటే అది కష్టం కాదు. అయితే అప్పుడప్పుడు ఎవరో ఒకరు వెనక్కి తిరిగి ప్రవాహానికి ఎదురు ఈదుతారు. బాయ్ విమర్శించబడతారు వాళ్ళు. మీరేం చేస్తున్నారు మీకు తెలుసా? అందరితో కలిసి ఎందుకు మీరు వెళ్ళకూడదు? కానీ కొంతమంది ఈరోజు ఇక్కడ ఉన్నారు. దేవుడి నుంచి మీ కొరకు ఒక వాక్యం ఉంది. అంటే మీరు ఎలా అంటే, నేను ఆదరణ పొందిన ఆదరణతో మీకు కొంచెం ఆదరణ ఇవ్వాలని ట్రై చేస్తున్నా. ఆమీన్. మంచిగా ప్రవర్తించే భర్తను పెళ్లి చేసుకున్న మీ ఫ్రెండ్కి బహుశా అర్థం కాదేమో. మీ పట్ల సరిగా ప్రవర్తించని మీ భర్త లాంటి వారిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో. తిరుగుతూ తాగుతూ, కొన్నిసార్లు ఇతర స్త్రీలతో తిరుగుతూ, చెడు అలవాట్లన్నీ ఉన్న దేవుడు అతనితో ఉండమని, ప్రేమించని వారిని ప్రేమించమని చెప్పినట్లు ఫీల్ కావచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునే వారు కనిపించరు. అయితే యేసు అర్థం చేసుకుంటాడు. ఆమేన్. 4 మంచి పిల్లలు ఉన్న మీ ఫ్రెండ్ బాస్ అర్థం చేసుకోలేదేమో. మీకు వినే లోపం కల బిడ్డ ఉన్నా లేదా ADD ఉన్న బిడ్డతో ఉండడం ఎలా ఉంటుందో. వాళ్ళు వచ్చి తమ పిల్లల రిపోర్ట్ చూపిస్తే వాళ్ళ తెలివితేటలన్నీ మీరు మీ వాటిని దాయాలనుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకోలేరు. అయితే యేసు చేసుకుంటాడు. మీరు దేని నుంచి వెళ్తున్నారు? ఆమేన్. Come on. మీకు తెలుసా, మనలోని ప్రతి ఒక్కరూ దేవుడి నుంచి ప్రతిఫలం పొందుతారు. ప్రజల నుంచి పొందాం. ప్రజల నుంచి ఆదరణ పొందాలనుకోకూడదు. మనం దేవుని వైపు తిరిగి కావలసిన ఆదరణ పొందాలి. చూడండి, మనం దేవుని వైపు ఆదరణ కోసం తిరిగితే ఆయన ఘనపరచబడతాడు. ఎందుకంటే ముందుగా ఆయన వద్దకు వెళ్ళాలంటాడు. అన్నీ ప్రయత్నించిన తర్వాత కాదు. చూడు, ఇంకేమీ లేదు చేయడానికి, ప్రార్థించడం తప్ప. అంటే ఈ లోకంలో అదే బుద్ధి లేని మాట అనవచ్చు. చేయడానికి ఇంకేమీ లేదు, ప్రార్థించడం తప్ప, వేరే అన్ని ట్రై చేశా. ఎప్పుడూ అలా అనే అలవాటు మనకు ఉంటుంది. వేరే ఏం చేయాలో తెలియదు, ప్రార్థించడం ఒకటే. వేరే ఏమైనా చేయడానికి ముందు నేను ముందుగా ప్రార్థిస్తాను, ఎందుకంటే ప్రార్థించినంత వరకు దేవుడు రావడానికి ద్వారాన్ని తెరవం. చెప్పింది విన్నారా? మీరు అడగలేదు కనుక పొందలేదు. మీకు కష్టం వస్తే ఫోన్ దగ్గరికి వెళ్తారా, సింహాసనం వద్దక? ఎవరినో అడుగుతారు ఏం చేయాలో, వాళ్ళేం చేస్తున్నారో కూడా వారికి తెలియదు. అంటే ఫ్రెండ్ నుంచి ఆదరణ పొందడం తప్పంటారా? కాదు. అయితే ముందుగా ప్రార్థించాలి.
దేవుని మీద ఆధారపడాలి ఆ ఆదరణ కొరకు. ఒకవేళ ఆయన ఆ వ్యక్తి ద్వారా చేయకూడదు అనుకుంటే వారిపై కోపం తెచ్చుకోకూడదు, ఎందుకంటే బహుశా ముందుగా దేవుని వద్దకు వెళ్ళి పొందవలసింది వాళ్ళు మీకు ఇవ్వనందున. ఓ ఇది బాగుంది. నాకు ఒంటరిగా ఉండాలేం లేదు. ప్రజల బానిసత్వం అనుకుంటుంది. ఆమెన్. యిర్మీయా 17 చూడండి. యిర్మీయా 17:5-8 వచనాలు నేను చదివాను మళ్ళీ మళ్ళీ. ఎందుకో తెలుసు, ఎందుకంటే అందరం ఎక్కువగా ప్రజలపై ఆధారపడే మార్గంలో ఉంటాం. ఎంతమందికి అది తెలుసు? కొన్నిసార్లు దేవునితో మీ నడక ఆరంభంలో దేవుడు ప్రజల సపోర్ట్ సిస్టమ్ని మీకు ఇస్తాడు. యెషయా 2 దాన్ని ఆధారంగా చెప్తున్నాడు. అది చెప్తుంది ఆయన వాటిని ఇస్రాయేల్ నుంచి బయటకు తెస్తాడని. ఒక చిన్న మొక్కకు వేళ్ళు పారుతుండగా ఆధారంగా ఉంచినట్లు, ఇప్పుడో తర్వాత మీరు వాటిని తీసివేయాలి, ఎందుకంటే చూడడానికి అవి బాగోవు. దేవుడు మనకు ఒక ఆధారం లేదా సపోర్ట్ని ఇవ్వవచ్చు. అది దేవునితో మన నడకలో విశేషమైందే, అయితే ఎప్పుడో ఒకప్పుడు మనం ఒంటరిగా నిలబడాలి. కనుక కొన్నిసార్లు దేవుడు వచ్చి కొన్ని ఆధారాలను తీసివేస్తే మనం క్రింద నుంచి ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, భయం వేస్తుంది. ఆమేన్. అయితే మీరు ఉండుకోవడం చోటుకన్నడూ దేవుడు నడిపించడు, సహించలేని దానికంటే ఎక్కువ ఇవ్వడు. అయితే ప్రతి శోధంతోనూ బైబిల్ చెప్తుంది బయటకెళ్లే మార్గాన్ని ఇస్తాడు. దేవుడు ఎక్కడ ఉండాలని నడిపించాడో ఆయన అక్కడ మీకు కావలసినవన్నీ ఇస్తాడు. హల్లెలూయా. అయితే ప్రజల మీద ఎక్కువగా ఆధారపడ్డందున బహుశా ఈనాడు ఇక్కడ కొంతమంది ఉన్నారు ప్రజల మీద ఎక్కువగా ఆధారపడ్డ వారు. చూద్దాం అదే నిజమనుకుంటారా అని. చూడండి, నన్ను చూడండి, ఒక విషయం చెప్తాను. మీరు ఎక్కువగా ప్రజల మీద ఆధారపడితే మీకు మీరుగా బాధను తెచ్చుకుంటారు. అంటే మీకు మీరుగా గాయపడాలని సెటప్ చేసుకున్నారు. వేరే ఏమీ జరగడానికి లేదు, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నిరాశపరుస్తూనే ఉంటారు. మిమ్మల్ని నిరాశపరచకుండా ఉండే సామర్థ్యం వారికి లేదు, ఎందుకంటే మన స్వభావంలోనే లోపాలు ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు ఒకరి లోపాలు ఒకరు తెలుసుకుంటాం. ఆమేన్. అది అలానే ఉంటుంది. యిర్మీయా 17:5 యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. అంతకంటే స్పష్టంగా ఎలా చెప్పగలమో నాకు తెలియదు. చెప్తుంది ఈ మనిషి శాపం క్రింద జీవిస్తాడు. వాడు ఎడార్లో అరుహా వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల ఎందును నిర్జనమైన చవిటి భూమి ఎందును నివసించును. అయితే యెహోవాను నమ్ముకొని విశ్వసించి ఆయనపై ఆధారపడేవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓర్న దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేకున్నా చింత నొందదు, కాపు మందు. అంటే చెప్తుంది మీకు సమస్య వచ్చినప్పుడు మీకు అవసరమైనవన్నీ పొందేలే మార్గం ఒకటి ఉంది. బాగా నీరు పట్టిన తోటలో కాపు కాస్తూనే ఉంటుంది. వ్యక్తిగతంగా కరువు సమయాల్లో కూడా అయితే మీరు దేవుని వద్దకు ఎలా వెళ్ళి ఆదరణను మీకు కావలసిన బలాన్ని ఎలా పొందాలో తెలుసుకుంటేనే ప్రజల వద్దకు వెళ్ళడానికి బదులుగా. ఎందుకంటే తెలుసుకోండి, ప్రజలు మీకు కావలసింది ఇవ్వలేరు కనుక. మై 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 చూడండి, యేసు మీ జీవితంలోని ప్రతి చోట సహాయం చేయాలంటాడు. చాలామంది తప్పు చేస్తారు, దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని పట్టించుకుంటాడని అనుకునే. అయితే యేసు మీకున్న ప్రతి రోగాన్ని జబ్బుని స్వస్థపరచాలంటాడు. ఆయనే స్వస్థపరచువాడు అంటాడు. ఎవరైనా జబ్బుగా గానుంటే విశ్వాసపు ప్రార్థన చేస్తే స్వస్థపరచబడతారు. అందుకే ఈరోజు నేను విశ్వాసపు ప్రార్థన చేస్తాను మీకోసం, మీరు అది పొందాలి. ఎందుకంటే బహుశా చాలామంది వెంటనే ఈరోజు నేను ప్రార్థిస్తుండగా అద్భుతాలను స్వస్థతను పొందుతారు.
ప్రార్థన శక్తి ద్వారా. తండ్రి, నీ వద్దకు వచ్చాం, ప్రజలు రోగంలో ఉండాలని నువ్వు కోరుకోవు, మేము బాధలో ఉండాలనుకోవు, మా శరీరాలు రోగాలతో నిండి ఉండాలనుకోవు. నువ్వన్నావు, ప్రియులారా, అన్నిటికంటే ఎక్కువగా మీరు అభివృద్ధి చెందాలని. మీ ఆత్మ వర్ధిల్లుచుండగా దేవా, ముందుగా మేము చేసిన తప్పులను క్షమించమని అడుగుచున్నాము. బహుశా రహస్యంగా దాచిన వాటిని నీకెన్నడు చెప్పనివి. క్షమించు తండ్రి మా పాపాలను. ఇప్పుడే అనారోగ్యానికి వ్యతిరేకంగా వస్తున్నా. ప్రోగ్రాంని చూసే వారి కొరకు ప్రార్థిస్తున్నాను. స్వస్థత కలగాలని వారి శరీరాలకు. బాధ వారి శరీరాలను వదలాలని, రోగం వదిలిపోవాలని, వాళ్ళు సంపూర్ణంగా చేయబడాలని, స్వస్థపరచబడాలని యేసు నామంలో. ఆమేన్. మీరు ఒకటి చేయాలి, అది మీకు హెల్ప్ చేస్తుంది. అందరికీ ఇది చేయమని బోధిస్తాను. దేవుడు మీ జీవితంలో చేయాలనుకున్న దాంతో సహకరించండి. కనుక రోజుకు పలుసార్లు ఇలా చెప్పండి, అది గట్టిగా చెప్పాలని నా కోరిక. దేవుని స్వస్థత శక్తి నాలో పని చేస్తుంది ఇప్పుడే వెంటనే. ఇంకొకసారి చెప్తాను, దేవుని స్వస్థత శక్తి నాలో పని చేస్తుంది ఇప్పుడే వెంటనే. మీరు అలా అన్న ప్రతిసారి మీరు మరికొంచెం బాగా ఫీల్ అవుతారు. గాడ్ బ్లెస్ యూ. ఆరోగ్యంగా ఉండండి.